మీ లలితా జ్యువెలరీ గాజువాకకు వచ్చేసింది. జనవరి 26న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం గాజువాక. లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వాళ్ళ కజిన్ సిస్టర్ పెళ్లికి బాంబే నుంచి న్యూడ్ క్యాబరే డాన్సర్లు ఈ అమ్మాయి సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది. ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు హృదయం కదిలిపోయింది. ఇది ఫ్యాక్టా కాదా చెప్పానండి. నేను అడుగుతాను, డైరెక్ట్గా నేను అడుగుతాను, ఎవరన్నా మాట్లాడతాను. ఆ రోజు రాత్రి మొత్తం డిస్టర్బ్ అయిపోయి మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళ అమ్మ అందరూ ఒట్టి పెట్టించుకుని ఇంకా అమ్మాయి తాగదు అని చెప్పి ఒట్టించి పెట్టించుకుంది. ఆ తర్వాత సరే కడుపు అవ్వడం, బెంగళూరుకి వెళ్ళడం, అది ఐ యాక్సెప్ట్. బిడ్డ పుట్టిన ఒక్క సంవత్సరం కాలేదు, ఒక్క సంవత్సరం కాలేదు బిడ్డ, ఇంకా 1 ఇయర్. ఆ అమ్మాయికి ఏదో నేను సాఫ్ట్ స్కిల్ బిజినెస్ పెడతానంటే నేను సపోర్ట్ ఇచ్చాను. ఇంకా విజిటింగ్ కార్డ్స్ కూడా నేను అవి కూడా చూపించమంటే చూపిస్తాను. వీళ్ళ సిస్టర్తో వీళ్ళ మదర్తో చిత్తూరులో ఉన్నటువంటి కాలేజెస్కి వెళ్ళావా లేదా, నేను నీకు సపోర్ట్ ఇస్తూ నీ ప్రొఫెషన్ చేయాలనుకున్నప్పుడు ఇంకా 1 ఇయర్ కాలేదు, షాక్ అయ్యాను. చిత్తూరులో కాలేజెస్కి బిడ్డని క్రేడిల్లో పెట్టుకుని నేను తీసుకెళ్ళాను. ఆర్టిస్ట్ని దండలేయించుకున్నా, ఫోటోలు కూడా ఉన్నాయి. దండలేయించి పిలిచారు, అందరూ వెల్కమ్ చేసి. సాఫ్ట్ స్కిల్ బిజినెస్ అయిపోయింది. అక్కడి నుంచి పర్ఫ్యూమ్స్ బిజినెస్ అన్నారు వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్. పర్ఫ్యూమ్ బిజినెస్ అయిపోయింది. తర్వాత బేకరీ అన్నారు, అదైపోయింది. రియల్ ఎస్టేట్ మొదలెట్టారు. ఇవన్నీ కూడా కాపురానికి 30 రోజులు ఉంటే అందులో లేడీస్ ఇష్యూస్తో ఒక 5-6 రోజులు, నీ హెల్త్ బాగాలేకపోవడంతో 10 రోజులు, మిగతా 10-15 రోజులు బెంగళూరులో ఉంటే కాపురం ఎలా జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది. అప్పుడే మా అమ్మ ఆ అమ్మాయికి చెప్పింది, నాకున్నది ఒకటే కొడుకు, నాకున్నది ఒకటే కొడుకు, నువ్వు ఇక్కడ ఉండి చూసుకుంటావా నా కొడుకుని. నేను కోరేది ఒకటే, నువ్వు అడిగింది నేనేం పని చేయాలంటే నువ్వు ఇక్కడుండి నా కొడుకుని చూసుకో చాలని మా అమ్మ ప్రాధేయపడింది. కట్టణంగా కట్టణం అడిగితే రూపాయి వద్దన్నా మేము, 1 రూపాయి వద్దండి, సంతోషంగా మంచి పిల్లని చేసుకోవాలి మా ఉద్దేశం అని 30 లక్షల రూపాయలు మా అమ్మ బంగారం ఇస్తే ఇప్పటి వరకు కూడా ఆ ఐఎమ్ టెలింగ్ యూ కైండ్లీ రిఫ్రైన్ ఫ్రమ్ మీడియా. మీడియా విల్ బర్న్ యూ. దేర్ ఇస్ ఐఎమ్ వెరీ క్లియర్. దీని తర్వాత నువ్వు వెడితే మాత్రం నేను బట్ట బయలుగా నేను వచ్చి అన్ని మొత్తం కూర్చుని 1 అవర్ వీడియో రిలీజ్ చేస్తాను. నువ్వు ఎవరెవరి గురించి ఏం మాట్లాడావు, వాళ్ళు ఏంటి పరిస్థితి ఇప్పుడు, వాళ్ళు ఎన్ని లిక్కర్ ఫ్యాక్టరీలు పోయినాయి, ఎంత నష్టాల్లో ఉన్నారు, ఏంటి ఇవన్నీ మాట్లాడతాను. వద్దు కాబట్టి కైండ్లీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను రమ్య రఘుపతి గారు, లెటర్స్ బీ ఫ్రెండ్స్, లెటర్స్ మనం కలిసి ఉండలేము. నా లైఫ్ నాది. మొన్న వీడియో కూడా 30% ఎందుకు రిలీజ్ చేశాను, వద్దు నేను చెప్పే తెలుసుకున్నాను, ఎందుకు నాకు భయం, ఎందుకు లాయర్స్ విత్ మీ. కాబట్టి లెటర్స్ రిఫ్రైన్ ఫ్రమ్ గోయింగ్ టు ద మీడియా. ఇది లాస్ట్ కానివ్వండి, దీని తర్వాత నేను దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలే. డోంట్ గో టు దీస్ యూట్యూబ్ ఛానల్స్, అక్కడ మాట్లాడి అక్కడి నుంచి మూడో శాప నుండి లేపడం, మళ్ళీ కర్ణాటకలు దిగడం, అక్కడ లేపడం, అక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవడం, నీది 1 రూపాయి రాదు, 1 రూపాయి కూడా రాదు. నా బిడ్డకి ఇస్తాను, నా బిడ్డకి నువ్వు మీ ఫ్యామిలీ మొత్తం కలిపితే ఎంత, అంతకంటే కూడా పిలుస్తాను. ఐ కెన్ డూ ఇట్. కైండ్లీ లీవ్ అస్ అలోన్. యాజ్ అ ఫ్రెండ్, యాజ్ ఎక్స్ హస్బెండ్ నేను చెప్తున్నాను, దయచేసి దీంతో ఇది ఆపుకుందాం. థ్యాంక్ యూ.